ప్రకటింతుము కొంతకాలమే మేము
కోరెదము దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము ఈ శాపలోక గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదము. అందరము తలలు ఉంచుదాం. ప్రార్థనతో నేటి ఆరాధనను మనము ప్రారంభించుకుందాం. మా స్తుతులకు కారణభూతుడైన మా గొప్ప దేవ, మహిమగల రాజా, జీవం కలిగిన మా గొప్ప తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటూ మమ్మల్ని ఎల్లప్పుడూ నడిపిస్తూ మాకు కావాల్సిన ప్రతి ఈవిని దయచేస్తూ మమ్మల్ని సంరక్షిస్తున్న మా గొప్ప దేవ, మా ప్రభువ, మహిమగల రాజా, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, జీడియకము అని నీవు మాతో సెలవిచ్చిన రీతిగా ప్రభువ, ఈ యొక్క లాక్డౌన్ దినములలో మీరు మమ్మల్ని భద్రపరిచి క్షేమను దయచేస్తూ అనుదినము అనునిత్యము ప్రభువ మీ కృపను మాకు దయచేస్తూ మీ పరిశుద్ధాత్మ నడిపింపులోనైనా మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మా పాపముల అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మా కొరకునైనా మీ ప్రాణమును అర్పించి మృత్యుంజయుడై తిరిగి లేచి మరణములోండి జీవపు బాటలోనికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. తండ్రి, మీకు ఆయాసకరంగా మా జీవితంలో ఏమైనా ఉన్నట్లయితే దాన్ని తీసివేయమని వేడుకొంచిన మా పాపములు అపరాధములైనా మన్నించినైనా మీ అందు భయభక్తులు కలిగిన జీవితంలో మేము జీవించటకు మీ ఆత్మ నింపుదల మాకు దయచేయమని వేడుకొనిచ్చినాం. సంఘమును మీరు దీవించండి ప్రభువా. సంఘస్తులందరినైనా మీరు కాచి కాపాడమని వేడుకొంచిన వారు రాకపోకల పనులనైనా వారి అవస్థ అక్కరలనైనా మీరు వారిని ముందుకు నడిపించండి ప్రభువా. సహాయకుడిగా ఉండండి. ముఖ్యంగా మీ కాపుదల భద్రత క్షేమమునైనా ఎల్లప్పుడు అనుగ్రహించమని వేడుకొంచినాం. ఈ దినమునైనా ఆరాధనలో వాక్యం విత్తనైనా మీ దాసుడు ప్రభువ రగస్యన్ పాస్టర్ గారిని బట్టి స్తుతి చెల్లిస్తున్నాం. మీ ఆత్మ నింపుదల దయచేసి మీరు మాతో మాట్లాడమని వేడుకొనచ్చు. ఆరాధన అంతా మీకు మహిమకరంగా జరిగించమని క్రీస్తు పేరటడి వేడుకొనచ్చు నామ తండ్రి, ఆమెన్. నేటి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనము ధ్యాన భాగముగా చదువుకుందాం. For today's service, the scripture portion has been taken from the Gospel according to St. John chapter 14, verses beginning from 1-3. Yohana Suvartha 14va adhyayamu modati 3 vachanalu manamu dhyana bhagamga manam chadukundam. Mee hrudayamunu kalavarapadaniyukudi devuni yandu viswasam unchuchunnaru naa indunu viswasam unchudi naa tandri inta aneka nivasamulu kalavu లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించిన గాక. సమయంలో వాక్య ధ్యానంలో ముందుకు సాగుదాం. మన పాస్టర్ గారు మన వాక్య ధ్యానంలో నడిపిస్తారు. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఉన్న వాక్య భాగం, మీ హృదయమును కలవరపడనీయకుడి దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు నా యందునో విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. 3 వచనం, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను ఉండు స్థలములో మీరును ఉండు లాగున మరల వచ్చి
నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోవుదును. దేవుడి మాటలు మన వెనుకిడలో మన ఆత్మల మేలు కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల కృపగల మా తండ్రి, మీ దీన సేవకుని నోటి మాటలు హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా ప్రేక్షకులందరికీ దీవెనకరముగా మీకు మహిమకరముగా చేయమని మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ వాక్య మర్మములను మీరే బోధించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. జేఎంజే వర్డ్ ఛానల్ ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమగల మహిమగల శుభనామమున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు మాటలు ధ్యానించడం చాలా గొప్ప భాగ్యం. ఇక్కడ ప్రభు పలికినటువంటి మాటలు తన చివరి దినాల సిలువకు ముందు, సిలువ మరణానికి ముందు ప్రభు తన శిష్యులతో పలికిన మాటలు. ఇప్పుడు కూడా మనతో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో యేసు ప్రభు పలికినటువంటి చివరి మాటలు, ఇందులో మీ హృదయమును కలవరపడనియద్దు, నా యందు విశ్వాసం ఉంచండి, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే, మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను, ఆయన దగ్గర ఉండాలంటే మనం ఎంత గొప్ప భాగ్యం అది. యేసుక్రీస్తు దగ్గర మనం ఉండటం సాధ్యం. అది పాపులము మనము, దేవునికి దూరస్థులము ఒకప్పుడు. కనుక క్రీస్తును అంగీకరించిన దానిని బట్టి, అంగీకరించినందువలన మనము ఆయనతో సదాకాలం ఉండే భాగ్యం మనకు కలిగింది. మరల వచ్చి ప్రభు మరల వస్తారు. యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు, సమాధిలో లేచాడు, ఆరోహణమయ్యాడు. ఇప్పుడు ఆయన ఒక భవనం నిర్మించినాడు మన కొరకు. నేను చెప్తాను తర్వాత. ఆ భవనం అయిపోయింది, భవనం అయిపోయింది మన కొరకు. ఒక నివాసము సిద్ధపరిచి మరలా వస్తాడు ఆయన, తిరిగి వస్తాడు యేసు ప్రభు రెండవ రాకడలో. మొదటి రాకడు ఎంత వాస్తవమో రెండవ రాకడు కూడా అంతే వాస్తవం. మొదటి రాకడు గురించి ప్రవక్తలు చెప్పారు, రెండవ రాకడ ఆయనే చెప్పాడు, నేను త్వరగా వస్తున్నాను. యేసు ప్రభువే చెప్పారు తప్పకుండా వస్తారు ఆయన, టైం అయింది, ఇప్పుడు కూడా రావచ్చు. నేను వాక్యం ప్రకటించేటప్పుడు కూడా యేసు ప్రభు రావచ్చు. గమనించండి, మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును, విశ్వాసులతో మాట్లాడుతున్నాడు, శిష్యులతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని తీసుకొని పోతాను నేను. ఐ విల్ కమ్ అగైన్ అండ్ రిసీవ్ యూ టు మై సెల్ఫ్ దట్ వేర్ ఐ ఆమ్ యు మే బి ఆల్సో. వేర్ ఐ ఆమ్ యు మే బి ఆల్సో. ఈ సమయంలో నా కొరకు కూడా ఎప్పుడు ప్రభుతో ఉండాలి. ప్రతి క్రైస్తవ విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ, యేసు ప్రభు రక్షకునకు అంగీకరించిన ప్రతి బిడ్డ కూడా దేవునితో ఉండాలి, నివాసము చేయాలి. ఆయన మనతో ఉన్నాడు, ఆయన బిడ్డలతో, బిడ్డల్లో నివసిస్తున్నాడు ఆత్మరూపిగా. కానీ సదాకాలము ప్రభువుతో ఉండేటటువంటి భాగ్యము మనకు ప్రభు కల్పించినాడు. ఈ సమయంలో తన శిష్యులతో ప్రభు చెప్పిన మాటలు మనం ధ్యానం చేస్తాం. మొట్టమొదటిగా, మీ హృదయమును కలవరపడనియొద్దు. ఎందుకంటే లోకమంతా ఇప్పుడు చాలా కలవరపడుంది. ఈ భయంకరమైనటువంటి COVID-19 కరోనా వైరస్ వలన భయకంపితులై ఉన్నారు. దేవుని బిడ్డలు కూడా చాలా భయముతో వణుకుతో ఉన్నారు. మరణ భయం, ద ఫియర్ ఆఫ్ డెత్ అందరిని ఆవరించింది అన్నమాట. కాబట్టి ఈ సమయంలో ప్రభు మాటలు మనకు ఆదరణ. యేసు ప్రభు మాటల గురించి ఆయనే చెప్పాడు, నా మాటలు ఆత్మ జీవము, ఆయన మాటలో ప్రాణం ఉంది. ఆకాశము భూమి గతించిన నా మాటలు ఏమాత్రము గతించవు. యేసు ప్రభు చెప్పాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు. మూడు విషయాలు ఇక్కడ చెప్తున్నాను నేను. ఆయన మాటలు మొట్టమొదటి, కలవరపడద్దు. రెండవ మాట, విశ్వాసం ఉంచాలా, నా యందు విశ్వాసం ఉంచాలా. దేవుని యందు మీరు విశ్వాసం ఉంచినారు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచాలా. విశ్వాసం ఉంచారు కదా. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే
నా యందు విశ్వాసము కలిగి జీవితకాలం జీవించాలి. యు మస్ట్ కంటిన్యూ ఇన్ ఫెయిత్ ఇన్ మీ, ఫెయిత్ ఇన్ మీ, నా యందు విశ్వాసములో మీరు కొనసాగాల. మూడోది ఏంటంటే వస్తున్నాను కాబట్టి మీరు సిద్ధపడాలి. ఈ మూడు విషయాలు. లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్డ్, బిలీవ్ ఇన్ మీ, ప్రిపేర్ యువర్ సెల్ఫ్, నేను వచ్చి తీసుకెళ్తాను మిమ్మల్ని. ఈ మూడు విషయాలు ఎందుకంటే ఇది రాకడ సమయము. యేసు ప్రభు ప్రకటన గ్రంథములో చెప్పాడు. ఏం చెప్పినాడు? ఆయన పెళ్లి కుమారుడు. యేసు ప్రభు పెళ్లి, మన పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు వస్తానని చెప్పాడు. పెళ్లి కుమార్తె సిద్ధపడాలా? నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి మరలా వస్తాను. అదే ప్రకటన గ్రంథంలో ఏం రాసినాడు? పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె గురించి రాసినాడు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదము. ఈ టైంలో పెళ్లి కుమారుని కొని ఎదురుచూ సంతోషపడాల. కానీ రాకడ దినముల సూచన ఏంటంటే మోసం. సాతాను మోసగాడు, మోసము చేస్తాడు వాడు. సాతాను మోసము కలవరపడేటట్టుగా చేస్తాడు వాడు. మన విశ్వాసాన్ని పోగొడతాడు, అవిశ్వాసులుగా చేస్తాడు, మూడో సిద్ధపడకుండా చేస్తాడు. సాతాను కార్యం యేసు ప్రభు మొట్టమొదట క్రీస్తు ప్రభు రాకడ దినములలో మోసం ఎక్కువ ఉంటుంది. యేసు ప్రభు చెప్పారు మోసము, మోసము. మత్తయి సువార్త 24 అధ్యాయము, మత్తయి సువార్త 24లో ప్రభు చివరి మాటలు, శిలువకు ముందు చెప్పినటువంటి మాటలు, 3వ అధ్యాయము. ఆయన యేసు ప్రభు ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎందుకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును శిష్యులు అడుగుతున్నారు, మీ రాకడకును యుగ సమాప్తికను సూచనలు ఏవి మాతో చెప్పుము అనగా, యేసు వారితో ఇట్లే, నేను ఎవడును మిమ్మను మోసపరచకుండా చూసుకోండి. మోసం. తర్వాత అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తును అని చెప్పి పలువురిని మోసపరచెదరు. నేనే క్రీస్తు అంటే అర్థమేంటి? క్రీస్తు అంటే అభిషక్తులు. చాలామంది అభిషక్తులు బయలుదేరారు ఇప్పుడు. చాలామంది, ప్రతి ఒక్కరు అభిషక్తులే. అందరు రెవరెండ్ అని పెట్టుకొని తిరుగుతున్నారు. డాక్టర్ రెవరెండ్, బిరుదులు, అందరూ రెవరెండ్స్. ఇదిగో ఇదిగో క్రీస్తు, క్రీస్తు పేరు, నా పేరు. ఏంటి ఆయన పేరు? రెవరెండ్, ఆయన పేరు కదా అది. యేసు ప్రభు పేరు అది. కీర్తనాకారు రాసినాడు చూద్దాం అది. ఎందుకంటే సాతాను యొక్క మోసము మనం తెలుసుకోవాలా. ఈ కడవరి దినాలు ఎలా మోసం చేస్తాడు సాతానుడని. సంకీర్తన 111లో ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. హిజ్ నేమ్ ఈజ్ హోలీ అండ్ రెవరెండ్. ఇంగ్లీష్ బైబిల్లో హిజ్ నేమ్ ఈజ్ హోలీ అండ్ రెవరెండ్. రెవరెండ్ అండ్ హోలీ ఈజ్ హిజ్ నేమ్. అది మనం పెట్టుకోవచ్చా? మరి పెట్టుకొని అందరూ తిరుగుతున్నారు. అబద్ధ బోధకులు అనేక మంది బయలుదేరినారు. కనుక సాతాను యొక్క మోసం ఎక్కువైంది. తర్వాత ప్రకటనలో కూడా, ఆది కాండములో ప్రకటనలు, ఆది కాండములో కూడా దేవుడు అడుగుతా హవం, హవం అని, అమ్మ ఎందుకు తిన్నావు నువ్వు పండు? ఏమన్నది హవ్వ? సర్పము నన్ను మోసపుచ్చను. ఆది కాండములో సర్పము నన్ను మోసపుచ్చను, శాటన్ డిసప్ అండ్ డిసీవ్డ్ మీ అని చెప్పేసి హవ్వ. ఆది కాండ మొదటి పుస్తకం, ఆఖరి పుస్తకంలో కూడా దయచేసి చూద్దాము. బైబిల్ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనము, ప్రకటన 12:9లో కూడా చెప్పబడినటువంటి అద్భుతమైన మాటలు ఏమి రాసినారు? కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అనే మాట. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడును. ఘట సర్పం అంటే డ్రాగన్ అని రాసినారు. డ్రాగన్, సర్వలోకాన్ని డ్రాగన్ ఇప్పుడు మోసం చేస్తున్నాడు. బైబిల్లో రాయబడి ఉంది. ఎలాగున్నాడు వాడు చూడండి. 12వ వచనము, ప్రకటన 12:12, అపవాది తనకు సమయము కొంచెమని తెలుసుకొని
బహు క్రోధము కలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. సాతానుడు అపవాది డ్రాగన్ మన మధ్య సంచరిస్తున్నాడు. ప్రభు వైపు చూడాలా, అది నా ప్రసంగం. సాతాను మోసగాడు ఏం చేశాడంటే మన దేవుని వైపు చూడకుండా కరోనా వైపు చూసేటట్లు చేసినాడు. కరోనా వైపు చూస్తున్నాము, భయకంపితులైనారు. టీవీ చూస్తే దాని గురించి, కరోనా గురించి, వైరస్ గురించి మాట్లాడుతున్నారు, మరణాల గురించి మాట్లాడుతున్నారు, ఏ దేశంలో ఎలాగ విస్తరిస్తుందో మాట్లాడుతున్నారు. కరోనా అంటే ఏంటి? కిరీటము. సాతాను పేరు కూడా ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. వాడు కిరీటము ధరించినాడు. సాతానుడు పరిపాలన చేస్తున్నాడు. తత్కాలికమైతే వాని పరిపాలన ఎక్కువ కాలం ఉండదు. దేవుడు మన ప్రభు, ఆయన ఎవరైనా సమాధాన రాజు అయినా ద ప్రిన్స్ ఆఫ్ పీస్ యేసు ప్రభు, ఆయన పరిపాలన శాశ్వతమైంది. తాత్కాలికముగా వారి పరిపాలన ఉండవచ్చు. వాడు ఏం చేస్తాడు? మొట్టమొదట కలవరపరుస్తాడు. కలవరపరిచాడు కదా సర్వలోకాన్ని. కలవరపడొద్దు అన్నాడు ప్రభు. మీరు కలవరపడద్దు, నేనున్నాను. ప్రభు యొక్క వాగ్దానాలు మనకు ఉన్నవి. సాతానుడు కలవరపరుస్తాడని ప్రభు ఎరిగి మీరు కలవరపడద్దు ప్రభు అన్నారు. బలమైన మాట, అవిశ్వాసులుగా చేస్తాడు మనల్ని. ఎలా అవిశ్వాసులు అవుతారు? ఆ రోమీలకు వ్రాయబడిన పత్రిక 10:17 చాలాసార్లు నేను జ్ఞాపకం చేసినాను. రోమీలకు వ్రాయబడిన పత్రిక 10:17 కాగా వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వల్ల కలుగును. విశ్వాసము క్రీస్తు మాట. క్రీస్తు మాట చెప్పట్లేదు. చాలామంది ప్రసంగాలు చేస్తున్నారు కానీ క్రీస్తును చెప్పాలా? క్రీస్తు రాకడకు ముందుగా క్రీస్తుని గురించి చెప్పాలి. క్రీస్తు గురించి చెప్పగా 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 ఏం జరుగుతుంది? మనము క్రీస్తు స్వరూపానికి మార్చబడతాము. క్రీస్తు స్వరూపానికి మార్చబడతాము. క్రీస్తు గురించి చెప్పాలి సేవకులు. క్రీస్తు యొక్క ప్రేమను గురించి, క్రీస్తు యొక్క కోపము గురించి, క్రీస్తు యొక్క స్వభావము గురించి, ఆయన యొక్క రాకడ గురించి, ఏ విధముగా సిద్ధపాటు గురించి చెప్పాలా? కాబట్టి మొట్టమొదట మనకి కలవరం కలిగిస్తాడు. అవిశ్వాసులుగా చేస్తాడు సాతానుడు. నా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనో నేత్ర గుడ్డితనం, గుడ్డి వాళ్ళుగా చేస్తాడు. యేసుప్రభు మొదటి రాకడలో జనాంగం అందరూ కూడా దేవుని ప్రజలు, అబ్రహాం సంతానం గుడ్డి వాళ్ళైపోయినారు. ఎందుకు? ఆయన మాటలు వినలా. వినుట వల్ల విశ్వాసము, వినుటానికి లోబడినందు వలన వారు నశించిపోయినారు. మూడవది, సిద్ధపడకుండా చేస్తాడు. మనం సిద్ధపడాలా? నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి మరలా వస్తాను. ఐ గో అండ్ ప్రిపేర్ ఎ మ్యాన్షన్ ఫర్ యూ. సిద్ధమైంది మ్యాన్షన్. చూస్తారా బైబిల్లో ప్రకటన గ్రంథము 21:1 యోహాను భక్తుని కలిగిన దర్శనము 21:2 మరియు నేను, యోహాను రాస్తున్నాడు, నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి. ఆ మాట గమనించాలా. పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచుతని. సిద్ధమైంది. కొలతలు అన్నీ రాసినాడు. ఇక్కడ 2220 కిలోమీటర్ల పొడవు, 2220 కిలోమీటర్ల వెడల్పు, 2200 కిలోమీటర్లు ఎత్తు కలిగినటువంటి మహాభవనం, దగదగ మెరిసే పట్టణం సిద్ధమైంది. వస్తున్నాడు ఇక్కడ. ఇటు రమ్ము, పెళ్లి కుమార్తె అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపిద్దనని నాతో చెప్పి ఆత్మవశుడనయ్యున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేమును పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుడు నాకు చూపాను. ఆ పట్టణ మందలి వెలుగు తగ తగ మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. వివరణ. ఆ పట్టణం గురించి రాసినాడు. అది సిద్ధమైంది. మనము సిద్ధపడాలా? అది మనం సిద్ధపడకుండా అపవాది మోసం చేస్తున్నాడు. మర్మం ఏంటంటే, నువ్వు కలవరపడకుండా ఉండాలంటే దేవుని వాక్యం, ఆయన వాగ్దానాలు ధ్యానించాలి. టైంలో బైబిల్లో దివారాత్రము ఆ వాక్యమును ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు బైబిల్లో. దివారాత్రము యూ హ్యావ్ టు మెడిటేట్ అపాన్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ధ్యానము చేయాలా.
వాక్య ధ్యానము దేవునితో సహవాసం, అది ప్రభుతో సహవాసం, ప్రభు మాటలు ధ్యానించుట ప్రభుతో సహవాసము. కనుక కలవరపడకు ఉండాలంటే దేవుని వాగ్దానాలు మాటలు, విశ్వాసము కలిగి ఉండాలంటే ప్రభు మాటలు, యేసు మాటలు. ఆయన మాట వినుట వలన, లోబడుట వలన, విశ్వాసం వినుట అంటే లోబడుట, విశ్వాసము వస్తుంది. సిద్ధపడాలంటే ప్రభువు మాటలు, వాక్యము తొందరగా స్నానం చేసుకోవాలా, ప్రిపేర్ సిద్ధపాటు మనం అవ్వాలా, ఆయన మాటలు ధ్యానించటం. మూడు మాటలు, కలవరపడద్దు, నా యందు విశ్వాసం ఉంచండి, సిద్ధపడండి. వెరీ సింపుల్, బట్ దట్ ఈస్ పాసిబుల్. యేసు ప్రభు చెప్పినప్పుడు నా మాట వినండి జాగ్రత్తగా. ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞ నెరవేర్చు శక్తి కూడా ఇస్తాడు. When God gives a command, He also gives an ability to fulfill the command, obey the command. కలవరపడద్దు నా బిడ్డలారా, నా యందు విశ్వాసం ఉంచండి, సిద్ధపడండి. కలవరపడకుండా ఉండకుండా ఉంటానికి సహాయం చేస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. ప్రభువా మీరు కలవరపడద్దు అన్నారు కదా, అనే నాకు కలవరపడద్దు, పడకుండా చేయి ప్రభువా, నాలో ఉన్న కలవరం తీసివేయి, భయముని తీసివేయి, ప్రార్థన అడగండి, సహాయం చేస్తాడు. విశ్వాసము కావాలా, ఎందుకు ఆయన విశ్వాసమునకు కర్త కదా, విశ్వాసం ఇస్తాడు, సిద్ధపడటానికి సహాయం చేస్తాడు, ఆయనే సిద్ధపరుస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి ఈ సమయంలో ఆయన మాటలు ధ్యానించటం గొప్ప భాగ్యం. నేను మాటల గురించి ఒక పాట రాసుకున్నాను, యేసుదేవుని మాటలు ఎంతో విలువైనవి, ఎంతో బలమైనవి. ఆయన మాటలు ధ్యానించటం, నా బైబుల్ లెటర్ రైటర్ బైబుల్, రెడ్ లెటర్ బైబుల్, యేసుప్రభు మాటల నిర్లక్ష్యాలతో ఉంటుంది. ఒక చిన్న పాట రాసుకున్నాను, యేసుదేవుని మాటలు ఎంతో విలువైనవి, యేసుదేవుని మాటలు ఎంతో బలమైనవి, యేసుని మాటలు కోట్ల బంగారు రూకల మూట, యేసుని మాటలు కోట్ల బంగారు రూకల మూట. ఎందుకు ఆ మాట పెట్టానంటే, దావీదు నీ మాటలు, నీ ధర్మశాస్త్రం వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు, వేల కొలది వెండి బంగారు నాణ్యాలు. దావీదు యొక్క బైబిల్ చాలా చిన్న బైబిల్, పంచగ్రంథాలు ఐదు గ్రంథాలు మాత్రం, మనకు 66 గ్రంథాలు. అందుకే యేసుని మాటలు కోట్ల బంగారు రూకల మూట, యేసుదేవుని మాటలు ఎంతో విలువైనవి, యేసుని మాటలు జీవ జలధారల ఊట. మాటలు అనేకుల ఆధ్యాత్మిక దప్పికి తీరుస్తుంది. యేసుని మాటలు జీవ జలధారల ఊట, యేసుదేవుని మాటలు ఎంతో విలువైనవి, యేసుని మాటలు ఆత్మ ఫలములు పండే తోట, యేసుని మాటలు ఆత్మ ఫలములు పండే తోట, యేసుదేవుని మాటలు ఎంతో విలువైనవి, యేసుని మాటలు విశ్వాసికి బలమగు కోట. ఆయన మాటలు కోట లాంటిది, మనకి భద్రపరుస్తుంది ఆ మాటలు మళ్ళీ. యేసుని మాటలు విశ్వాసికి బలమగు కోట, యేసుదేవుని మాటలు ఎంతో విలువైనవి, యేసుని మాటలు మన జనకుని ఇంటికి బాట. పరలోకాన్ని పోయాలంటే ఆయన మాటలు మీద ఆధారపడి పరలోకాన, ఆ మాటలే మనకు బాట పరలోకానికి. యేసుప్రభు ఆయన మాట కదా, యేసుప్రభు వాక్కు ఆయన, ఆయనే మనకు నేనే మార్గం అన్నాడు. ఆయన మాటలు పరలోకానికి మార్గం. యేసుని మాటలు మన జనకుని ఇంటికి బాట, యేసుదేవుని మాటలు ఎంతో విలువైనవి, యేసుని మాటలు మన యాత్రలో ప్రియమగు పాట. మన ప్రయాణంలో ప్రియమగు పాట అది, యాత్రికులమైన మనకు బస్సులో పాడటానికి ఆయన మాటలే మనకు పాటలు. యేసుని మాటలు మన యాత్రలో బలము, యాత్రలో ప్రియమగు పాట, యేసుదేవుని మాటలు ఎంతో బలమైనవి, యేసుదేవుని మాటలు ఎంతో విలువైనవి. ఆ మాటలు ధ్యానించడం కలవరపడద్దు,
కలవరపడద్దు నువ్వు. ప్రభు అన్నాడు చిన్న మంద భయపడద్దు. చిన్న మంద ఆయన విశ్వాసులు, ఆయన శిష్యులు 11 మంది ఉన్నారు అక్కడ. యూదా వెళ్ళిపోయాడు కదా. చిన్న మంద భయపడద్దు. పరలోక రాజ్యం మీకు అనుగ్రహించిన ఒక తండ్రికి ఇష్టమై ఉన్నది. పోగొట్టుకున్నాడు తోమా భాగ్యాన్ని. తండ్రికి ఇష్టమైంది. చిన్న మంద భయపడద్దు. ఇంకన్నాడు యోహాను సువార్త 10 మాటలు నేను చెప్తున్నాను ఇప్పుడు. యేసు ప్రభు యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయంలో 33లో, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు మాటల సమాధానం, నెమ్మది, శాంతి. ఎంత బాగా రాస్తున్నాడు ప్రభు అన్నాడు ఈ మాటల ఎర్రాక్షరాలు నా బైబిల్లో. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, రాశాడు. లోకంలో శ్రమ కలుగును. ఎందుకు? లోకాధికారి సాతానుడు కదా, పని పరిపాలన ఉంది లోకము. ఆదాముకు మొదట అప్పగించి ఆదాము పోగొట్టుకున్నాడు ఆధిక్యతను, సాతానుకి అప్పగించినాడు. లోకాధికారి ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ సేటన్. లోకములో మీకు శ్రమ కలుగును, నా బిడ్డలారా, ఆయనను ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించినాను. లోకాన్ని జయించిన ప్రభు రెక్కల కిందకు మనకు వచ్చినట్లయితే మనకు ఏ భయము ఉండదన్నమాట. వాగ్దానం ఈ మాటలు. కలవరపడకుండా ఉండాలంటే ఈ మాటలు. శ్రమ కలుగును లోకములో, కానీ దేవుని యొక్క వాగ్దానం ఏంటి తెలుసా? శ్రమలలో చూడండి, కీర్తనకారుడు రాస్తున్నాడు. కీర్తన గ్రంథము 91, కీర్తన గ్రంథం 91లో పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాసిపెట్టినాడు. ఏమన్నాడు? అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. శ్రమలో, లోకములో శ్రమ కలుగును, శ్రమలో నేను నీకు తోడుగా ఉంటాను. ఎంత గొప్ప భాగ్యం అది. ఐ విల్ ఆన్సర్ హిమ్, ఐ విల్ బి విత్ హిమ్, ఐ విల్ డెలివర్ హిమ్, ఐ ఆనర్ హిమ్, ఐ విల్ ఆనర్ హిమ్, ఐ విల్ నేను ఘనపరుస్తాను. ఎంత గొప్ప మాట్లాడి, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించేదను, గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను శ్రమలో. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యము ప్రభు మనకిచ్చిన ఈ పరిస్థితులు మనం కృంగిపోకూడదు, కృంగిపోకూడదు, శ్రమల్లో కృంగిపోకూడదు. సొలొమోను జ్ఞాని, జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథం రాస్తాడు. జ్ఞాని అయిన సొలొమోను సామెతలు 24:10 ఏమిటో చూద్దాం. 24:10, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగదు. శ్రమ దినం కృంగిపోకూడదు, ధైర్యంగా ఉండాలి. ఎందుకు ఈ పరిస్థితులను మనం కృంగిపోకూడదు? శ్రమ దినమున కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడవగుతావు. లివింగ్ బైబిల్ అనే దాంట్లో చూసినా నేను తర్జుమా, యు ఆర్ అ పూర్ స్పెసిమన్ ఇఫ్ యు క్యాంట్ స్టాండ్ ది ప్రెషర్ ఆఫ్ అడ్వర్సిటీ. యూఆర్ ఏ పూర్ స్పెసిమన్. నువ్వు మంచి మాదిరి కాదు కుంగిపోతే. క్రైస్తవులు ధైర్యంగా నిలబడాలి. మన ధైర్యాన్ని చూచి, మన సంతోషం, మన సమాధానం చూసి ఇతరులు ఆశ్చర్యపడాలా? ఎక్కడ ఈ పరిస్థితుల్లో కూడా క్రీస్తు బిడ్డలు సంతోషంగా ఉన్నారే, ధైర్యంగా ఉన్నారే, అది ఎలా సాధ్యమో అని అడగాలి వాళ్ళు. శ్రమ దినమన నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడు అవుతావు. పౌలు అన్నాడు, నన్ను బలపరచు వాడిని ఎందు నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. ప్రభు మనకు బలపరిచేవాడు ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాను? కలవరపడకుండా ఉండాలి మనం. ఈ వాగ్దానాలన్నీ మన కొరకు ప్రభు రాసినాడు. ఎన్ని వాగ్దానాలు, 30,000 వాగ్దానాలు ప్రభు ఇచ్చాడు మనకి. నేను చెప్పాను కదా ఒకసారి, ఆ వాగ్దానాలన్నీ కూడా దేవదూతలు మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన దేవదూతలు. ఆ వాగ్దానాలు 30,000 వాగ్దానాలు ప్రభు మనకు తోడుగా ఇచ్చినాడు. ప్రాణము కలిగిన మాటలు అవి. యేసు దేవుని యొక్క మాటలు, ఎంత ధైర్యం ఆ మాటలు. దేవదూతలు ఇదే కీర్తనలు రాసినాడు. 91వ కీర్తనలో ఎంత బాగా రాసినాడు, ఎంత బాగా పాడినాడు భక్తుడు. 91వ సంకీర్తనలో నీకు అపాయమేమీ రాదు. దేవుని బిడ్డలతో మాట్లాడుతున్నాడు, అందరితో కాదు. ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, యూ కెన్ అప్లై దిస్ ప్రామిస్ టు యువర్ పర్సనల్ లైఫ్. నీ వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవచ్చు.
నువ్వు దేవుని బిడ్డవది, భయపడిన అవసరం లేదు, కలవరపడిన అవసరం లేదు. ఏమన్నాడు? ఏ అపాయమే, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, నీ మార్గములన్నిటిలో, పదజాలము గమనించండి, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. ఆయన వాగ్దానాలు మనకు తోడుగా ఉంటాయి, దేవదూతలలాగా. ఎంత గొప్ప భాగ్యం అది! లోకములు ఎవరికి లేదండి ఈ యొక్క ధైర్యము, ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు మనకు వ్రాయబడి జీవము కలిగిన మాటలు అవి. ఈ వాగ్దానములన్నీ కూడా దేవుడు మనకిచ్చాడు కాబట్టి మనము కలవరపడని అవసరం లేదు. ఎన్నో వాగ్దానాలు ప్రభు ఇచ్చినాడు. రెండవది, నా యందు విశ్వాసం ఉంచండి. ప్రభు నందు విశ్వాసం ఉంచాలి మనం. కష్టము మన విశ్వాసాన్ని కోల్పోయేటట్టుగా చేస్తాడు సాతానుడు. ఈ వాగ్దానాలే నిజమని నమ్మాలా? వీ హ్యావ్ టు ట్రస్ట్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. వాటన్నిటిని మనం నమ్మాలా? అవి నమ్మకుండా చేస్తాడు. ఎందుకంటే జరుగుతుంది, క్వశ్చన్ చేస్తాడు సాతానుడు. చూసావా మీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటాడు, వాడు హేళన చేస్తాడు, ఎగతాళి చేస్తాడు. విశ్వాసం అంటే ఏంటి తెలుసా? టోటల్ సరెండర్. మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలా? చాలామంది శిష్యులు వెళ్ళిపోయినా నిలబడలేక. యోహాన్ సువార్త 6:66లో ఆయన శిష్యులు అనేకులు, ఆ మాట గమనించాల, అనేకులు ఆయన విడిచి వెళ్ళిపోయినారు. ఇక ఎన్నడూ వెంబడించలేదు. ద నెవర్ ఫాలోడ్ జీసస్. సాతానంత బలముగా పట్టుకున్నాడు. ఆయన విశ్వాసులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడించలేదు. చాలామంది వెళ్ళిపోయినారు కదా, ఏసై విడిచిపెట్టి కష్టాలకి తట్టుకోలేక వెళ్ళిపోయినారు. రాకడ దినాల్లో విశ్వాసము ఉంటుందో ఉండదో యేసుప్రభు మాటలు లూకా సువార్త 18:00, లూక్స్ గాస్పల్ చాప్టర్ 18, మనుష్య కుమారుడు 8వచనము, లూకా 18:8 చివరి భాగం. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ఏంటి జవాబు? ప్రశ్నిస్తున్నాడు. When the Son of Man comes, will he find faith on earth? Okay, Bhaktur Rastra, the implied answer is no. Dagi unna jawabu, vishwasam kanugunu na? Jawabu enti? Question mark unda akkada, prashnardakamu. Vishwasam kanugunadu, chalamandi vishwasam kolipotharu. Ilanti paristhitulo, prabhuni vidichipetti vellipotharu. Em cheyali manam? Ayana vaipu chudali. విశ్వాసముకు కర్త, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మన పందెములు పరిగెత్తాడు. జీసస్ ఆయన వైపు చూడకండి. ఎటు చూస్తున్నారు మనుషులు? కరోనా వైరస్ వైపు, COVID-19 వైపు చూస్తున్నారు. రోగాలు వైపు, రోగం వైపు, చనిపోయిన వారు, స్టాటిస్టిక్స్, ఎంతమంది చనిపోయినారు ఏ దేశంలో, ఇవన్నీ చూస్తున్నారు. దర్ మోర్ కన్సర్న్ అబౌట్ స్టాటిస్టిక్స్, లెక్కల గురించి. అయ్యో ప్రభు వైపు చూడాలని నేను క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను. ద హోల్ చర్చ్ లుక్ టు జీసస్ క్రైస్ట్. తుఫాను వచ్చింది, యేసుప్రభు శిష్యులు సముద్రంలో, తుఫాను వచ్చింది, యేసుప్రభు నడిచి వస్తున్నాడు, భయపడ్డాడు, కలవరపడ్డారు వాళ్ళు. పెద్ద తుఫాను, భయపడ్డారు. యేసుప్రభు నీళ్ళ మీద నడిచి వస్తున్నాడు. చూద్దాం బైబిల్లో ఇష్టమా భాగమా వాక్య భాగం. మత్తయి సువార్త 14:14, మత్తయి గాస్పల్ చాప్టర్ 14. పేతురు అడుగుతున్నాడు, ఏసయ్య నడిచి వస్తున్నాడు సముద్రం మీద. చూడండి 14:28, ఈ పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము అడుగుతున్నాడు. మీరే నా ప్రభువా? మీరు నా ప్రభువేనా? నడిచి వస్తుంది, నేను నిన్ను గుర్తుపట్టాలంటే రమ్ము అని చెప్పాలి నువ్వు, కమ్. ఆ మాట ఆయనకు బాగా ఇష్టము. పేతురుకు కూడా ఎక్కువ మాట్లాడు, ఎక్కువ వాడుకునే మాట కమ్. ఆ క్లౌదర్ గారు కూడా ఎప్పుడు కూడా ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమత జనుల నాయకు రండి రండి రండి, అదే ప్రసంగము ఎన్నోసార్లు చేసేవాడంట, కమ్. నువ్వు ఆ మాట చెబితే నువ్వు ప్రభువు నేను గుర్తుపడతాను,
మీరు చెప్పినట్టు ఎవరు చెప్పలేరు ప్రభువా, రా అని చెప్పు. చెప్పాడు ప్రభు. చూడండి, నీ వద్దకు వచ్చినకు నాకు సెలవు ఇమ్మన్నాను. ఆయన రెడ్ అక్షరం ఎర్రక్షరాలతో నా భయ రమ్ము అనగా రమ్ము కమ్ అనగానే పేతురు దోణి దిగి యేసు నద్దకు వెళ్ళి నీళ్ళ మీద నడిచాను. పడిపోయిన తర్వాత సంగతి నడిచాడు పేతురు, నడిచాడు. నాకు ఎంత సంతోషమో, లోకములు ఎవరు నడవలా, యేసు ప్రభు పేతురు ఒకడే. యేసు ప్రభు చూస్తున్నాడు, చూడాలా తుఫాను గాలి సముద్రం పొంగు. ఏం చేశాడు చూడండి, గాలిని చూచి అది తప్పు చేసినాడు. గాలిని చూడకూడదు, ప్రభువుని చూడాలి. గాలి అంటే ఏంటి? సాతాను వాయుమండల సంబంధ అధిపతి, ఎఫ్సి 2:2 అంటాడు. వాడు వాయుమండల సంబంధ అధిపతి. వాడు గాలిని చూసినాడు, సాతాను చూసినాడు. ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నామని ఎక్కువగా సంగతులు తెలుసుకున్నాం. ఇన్క్విజిటివ్, సో వీ వాంట్ టు నో ద కండిషన్ ఆఫ్ ది వరల్డ్. అవసరం లే, ప్రభు వైపు చూడండి. ఈ తుఫాను గాలి అణచి వస్తాడు. ఆయన పేతురు గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. భయపడ్డాడు. లోకం భయపడుతుంది, మునిగిపోవద్దు బిడ్డ. ఏం చేయాలి మనం? కేకవేయాల, ప్రభువుని అడగాల. నాకు మొరపెట్టుము, నన్ను అడుగుము ప్రభు, నన్ను అడుగుము, మీకు ఇస్తానన్నాడు. ఏంటి? నెమ్మది కావాలి. ఇవ్వాలా? దేవుని బిడ్డల బాధ్యత అది. అందరూ అడిగితే ఏమి చేయడు ఆయన, ఓన్లీ హిస్ చిల్డ్రన్. అడుగుడే మీకు ఇస్తాను, నాకు మొర పెట్టుము, నీ మొర నేను వింటాను. అబద్ధం ఆడ్డు ఆయన. గమనించండి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసిన వెంటనే. చాలా గొప్ప మాట అది, వెంటనే ఇమ్మీడియట్లీ. ఏం చేసినాడు? యేసు చెయ్యి చాపి పేతను పట్టుకొని ఏమంటున్నాడు? అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివి? అల్పవిశ్వాసం మనకి ఈ టైంలో మంచి విశ్వాసం కావాలా? విశ్వాసం కావాలంటే ప్రభువుని అడగాల. నాకు విశ్వాసం కావాలా? ఎందుకు? ఆయన విశ్వాసం అనే కర్త కదా. విశ్వాసం కావాలి, అడుగు, ఇస్తాడు ఆయన. ఇమ్మీడియట్లీ జీసస్ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్ అండ్ కాట్ హిమ్ అండ్ సేవ్డ్. ఓ యు ఆఫ్ లిటిల్ ఫెయిత్, వై డిడ్ యు డౌట్. తర్వాత రాశారు, ఏమి రాశారు చూడండి, ఏమి రాశారు? వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగను. ప్రభు లోపలికి వస్తే గాలి అణిగిపోతే ప్రభు మనతో ఉండాలా? సోషల్ డిస్టెన్స్, ప్రభుతో సోషల్ డిస్టెన్స్ లేదు, మనతో ఉంటాడు ఆయన. ఆయన మనతో ఉంటే ఆయన యొక్క పరిశుద్ధత మనల్ని స్వస్థపరుస్తుంది. కంటేజియస్, కరోనా కంటేజియస్, కానీ యేసు పరిశుద్ధత కూడా కంటేజియస్. ఆయన మనతో ఉంటే ఆయన స్వస్థత, ఆయనలో ఉండే శక్తి, ఆయనలో ఉన్న పవర్ మనకు వస్తుంది. తెలుసుకోండి ఆయన్ని. ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఆయన నామంలో కొడతారు, వాళ్ళ మధ్య నేను ఉంటాను. నిజమది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడుకోవాలా? ఏమిటి నామము? యేసు రక్షకుడు ఆయన, క్రీస్తు ప్రభు రాజు ఆయన, ఇమ్మానుయేల్ మనతో ఉంటాడు. ఆయన నమ్మిన వాళ్ళు కూడుకోవాలా? నామం అంటే అది. ఈజ్ అవర్ సేవియర్, ఈజ్ అవర్ లార్డ్ అండ్ హీ వాజ్ అబైడింగ్ ప్రెజెన్స్, ఈజ్ విత్ అస్. ఇమ్మానుయేల్ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని నమ్మిన వాళ్ళు కూడితే ప్రభు ఉంటారు. చూడండి, వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణగను. అంతటా ధోనిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయన మొక్కినారు. వర్షిప్పుడు ఇప్పుడు కూడా జరుగుద్దండి అది. గాలి అణగిపోద్ది. దేవుని బిడ్డలకు గొప్ప బాధ్యత ఆయన అడగాల, ప్రభువుని అడగాల. మూడవది, ప్రభు వస్తున్నాడు, సిద్ధపడాల. కలవరపడద్దు, విశ్వాసం కలిగి ఉండాలా. విశ్వాసం కాల్ ప్రభువుని అడుగు. విశ్వాసం కర్త, ఇది ఆథర్ ఆఫ్ ఫెయిత్. ఆయన ఇస్తాడు. విశ్వాసం కావాలా? నన్ను భయపడకుండా చేయి ప్రభు, ఆయన మాటలు నమ్ము. నువ్వు నమ్ము, నమ్మే శక్తి కూడా ఇస్తాడు ఆయన. ఎంత మంచి దేవుడు ఆయన. అపనమ్మకము కలగకుండా నాకు సహాయం అడిగినాడు దయ్యం పెట్టిన ఒక బాలుని యొక్క తండ్రి. అయ్యా నాకు అపనమ్మకము కలగకుండా నాకు సహాయం చేయమని అడిగినాడు, ఇచ్చాడు విశ్వాసం. సిద్ధపడాలా? సిద్ధపడే ముందు ఆయనకి ఇష్టలుగా ఉండాలి.
విష్టిలుగా ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. చూడండి హెబ్రీయులకు రాయబడిన పత్రిక, ముగిస్తున్నాను వాక్యము నేను. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము హనోకు గురించి రాస్తున్నాడు ఇక్కడ. ఏమి రాస్తారు హనోకు గురించి? విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడైనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయిను గనుక అతడు కనబడలేదు. రాప్చర్. హనోకు అనే భక్తుడు మరణం చూడకుండా దేవుడు తీసుకెళ్ళాడు, పరలోకాన్ని తీసుకెళ్ళాడు. కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడు అని సాక్ష్యం పొందినాడు. దేవునికి ఇష్టలు ఉండాలి. ఇష్టలు ఉండాలంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. విశ్వాసం కావాలి, అది సిద్ధపాటు. దేవుని వాక్యం, వాక్యం ఉదక స్నానం చేసుకోవాలా? వాక్యంలో వాక్యమును మనం మునిగి తేలాలా? దేవుని వాక్యం ఎప్పుడు దగ్గర ఉండాలా? కలవరపడకుండా ఉండాలంటే వాక్యము, విశ్వాసం కలిగి ఉండాలంటే వాక్యము. చూస్తానండి మోసగాడు 30 లక్షల మందిని మోసం చేసినాడే అరణ్యంలో. అందరూ రక్తము చేత విమోచించబడిన వాళ్ళు అరణ్యములో 40 సంవత్సరాలు. వారి గురించి ఏమి రాశారు? కొరింథీ మొదటి పత్రిక 10:5లో వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరించబడి ఇష్టలుగా జీవించేందుకు విశ్వాసం లేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడు కొండల తట్టు నేను కన్నులు ఎత్తుచున్నాను, ఆ సహాయం ఎక్కడి నుండి వచ్చింది? యెహోవా వల్లనే. కొండలు అంటే ఈ సమస్యలు, వాటి వైపు చూడొద్దు, యెహోవా వైపు చూడాలా. ఆయనే మన కొండ, ఆయనే మన కోట, ఆయన మన ఆశ్రయ దుర్గము, ఆయన మన శైలము. రాసినాడు కీర్తన 18:2లో ఆయన మన కోట, మన శైలము. ఆయనే మన కొండ, ఆశ్రయము, ఆశ్రయ దుర్గము. ఆయన ఆ కొండ దగ్గరికి పోవాలి, ఆ కొండ వైపు చూడాలా. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడుండి వచ్చును? యెహోవా వలననే సహాయం. ఇంకెక్కడ మనకు సహాయం కలగదు. యెహోవా ఎదురు చూచువాడు నూతన బలం. కొండల వైపు చూడాలా. ఆయన రాక ఎదురు చూస్తే బలం వస్తుంది. ఆయన వైపు చూస్తుంటే ఏమి, ఆయన స్వరూపానికి మార్చబడతాం. ఫిలిప్పి పత్రిక రాస్తాడు, ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయంలో పౌలు అన్నాడు చూడండి, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనురక్షకు నిమిత్తం కనిపెట్టుకోవాలా. వేఆర్ సిటిజన్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. ఆయన రాకడ కోరు ఎదురు చూడాలా, కనిపెట్టాలా. అటువైపు చూడాలా, లోకం వైపు కాదు, కొండల వైపు, శ్రమల వైపు కాదు. అటు చూడాలా మన పౌరస్థితి. ప్రభు వస్తాడు తీసుకెళ్ళటానికి. లుక్ అప్, పైకి చూడాలా. చూడండి, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తము తనకు లోబరుచుకున్న జాలి శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమానమైన రూపముగా మారుస్తాడు. ఏంటి దీని అర్థము? మనం ఎదురు చూస్తుండగా ఆయన క్రీస్తు స్వరూపానికి మనం మార్చబడతాం. పౌలు అన్నాడు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ ఎందు ఏర్పడే వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతుంది. నువ్వు ఆయన స్వరూపానికి మార్చబడాలని నువ్వు ఆశపడినట్లయితే ప్రభు వచ్చినప్పుడు సంపూర్ణంగా నిన్ను మార్చి తీసుకెళ్తాడు ప్రభు. అక్కడ ఉండాలంటే ఆయన స్వరూపం రావాలి బిడ్డలారా. ఆది కాండములు అన్నాడు కదా, దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపంలో మనమని చేద్దాం. ఆ పోలిక లేకుండా నువ్వు పరలోకంలో ఉండలేవు. వి మస్ట్ గెట్ బ్యాక్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడాలా. ఎప్పుడు? ఆయన కొరకు ఎదురు చూడు, అప్పుడు ఆయన మారుస్తాడు మనల్ని. యోహాను పత్రిక ముగిస్తున్నాను నేను. యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం చివరి వచ్చిన మీది 3వ అధ్యాయం 2లో ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. దేవుని బిడ్డలను చేరినావు నువ్వు, సరే ఇప్పుడు చేరచ్చు. నువ్వు బయట ఉన్నట్లయితే ఇప్పుడు చేరచ్చు. నాము నన్ను ఎంతమంది విశ్వాసం ఉంచుతారో దేవుని పిల్లకట అధికారం. యేసు ప్రభువు నుండి విశ్వాసం ఉంచింది దేవుని బిడ్డ అవుతావు నువ్వు. చూడండి, పిల్లమైన మనము ఏమవుతాము అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, 2వ రాకడ, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతము కనుక ఆయనను పోలి ఉందుము. ఎందుకో భాగ్యం అది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన పోలి ఉంటే ఆయన రూపానికి మార్చబడి ఎప్పుడు నువ్వు ఆశ ఉండాలా.
లోకం వైపు చూడొద్దు, పరిస్థితులు చూడొద్దు, యేసు వైపు చూడు, కలవరపడొద్దు, ప్రభువు నందు విశ్వాసం ఉంచు, సిద్ధపడు సిద్ధపడు. కలవరపడకుండాలంటే వాక్యం వాక్యం విశ్వాసం పోగలని వాక్యము వినటం వల్ల విశ్వాసం, యేసు మాట వింటే విశ్వాసము. మూడోది సిద్ధపడాలంటే ప్రభు వాక్యం వాక్యములు సిద్ధపరుస్తుంది. వాక్యములు పరిశుద్ధాత్మ దేవుడు, నా మాటలు ఆత్మ జీవం. ఈ వాక్యములు ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ తన స్వరూపానికి మారుస్తూ మనందరం ప్రభుత్వం ఉంటాం. ఈ మూడు విషయాలు యేసు దేవుని మాటలు, ఈ మాటలు మన హృదయంలో నూరంతలుగా ఫలించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ వర్తమానం ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల కృపగల మా తండ్రి, మీ బంగారు మాటలు ధ్యానించు భాగ్యం మాకు దయచేసినారు. మీ హృదయమును కలవరపడనియొద్దు, నా యందు విశ్వాసం ఉంచండి. నేను మరలా వచ్చి తీసుకెళ్తాను కాబట్టి సిద్ధపడండి, కలవరపడొద్దు, విశ్వాసం ఉంచండి, సిద్ధపడండి. మీ వాక్యము మమ్మల్ని సిద్ధపరుస్తుంది తండ్రి. మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకొని మీ స్వరూపానికి మార్చబడి మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎదుర్కొని నీ రాజ్యములను శాశ్వతముగా మీతో ఉండే భాగ్యము దయచే. మీరు మరలా వచ్చి నా యొద్ద ఉండుటో మిమ్మల్ని తీసుకొని పోతాను. ఆ దివ్య వాగ్దానం కొరకు స్తోత్రాలు. మీతో సదాకాలం అంటే భాగ్యము మీరు చెప్పారు కాబట్టి అది సాధ్యము తండ్రి. అపవాది మోసములో పడకుండా మమ్మల్ని తప్పించి మేము నీకు ప్రియమైన ఇష్టమైన బిడ్డలుగా జీవించు భాగ్యము దయచేయి. మన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యన్య సహవాసము, ప్రభు చెప్పినట్టుగా కలవరపడకుండా విశ్వాసము కలిగి రాకడకు సిద్ధపడుటకు ఆశించిన మీ ప్రియ బిడ్డలందరికీ తోడై సదాకాలం నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి జువెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు 19/4/2020 ఈ పునరుద్ధాన దినమున దైవ వర్తమానం అందించినటువంటి మన సంఘ కాపరి గారు రెవరెండ్ డిజే ఆగస్టిన్ గారికి సంఘపక్షంగా నేను కృతజ్ఞతను తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క కరోనా వైరస్ మరి చాలా ఇబ్బందులు గురి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మరణించున్నారు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి మమ్మల్ని ఈరోజు మనం సజీవులుగా ఉన్నందుకు దేవునికి మనము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత చెల్లించాలి. మరి ముఖ్యంగా గత మాసము నుండి ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మన గృహాల్లో కూడి దేవుని యొక్క వర్తమానం అన్నీ మరి ఈ జేఎంజి ఛానల్ ద్వారా మరి ప్రత్యక్షంగాను మరి టెలికాస్టు చేయబడుతుంది. అందువల్ల ఈరోజు కూడా జేఎంజి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నేను ఈ పునరుద్ధాన శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మరి ఈ మాసంలో మరి ఎంప్లాయీస్కి కానీ పెన్షనర్స్కి కానీ మరి ఆఫ్ పే ఇవ్వడం జరిగింది. మరి నాకు తెలుసు, అయినప్పటికీ కూడా సంఘ కార్యక్రమాలు జరగాలనేటువంటి ఉద్దేశంతో మీ మిమ్మల్ని అందరం కూడా సంఘపక్షంగా నేను విజ్ఞాపన చేస్తుంది ఏమిటనగా, మీ యొక్క కానుకలను మరి కృతజ్ఞత కానుకలు కానీ దశం భాగాలు కానీ మరి సంఘ కాపరి గారికి కానీ మరి సెక్రటరీ గారికి కానీ లేదా ట్రెజరర్ కానీ లేకపోతే మీ పాలెంలో ఉన్నటువంటి మన స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉన్నారు వారికి కూడా మీరు కానుకలు కవర్లో పెట్టి ఇచ్చినట్టుగైతే మేము ఆ కవరు అందిన వెంటనే మీకు రిసీట్ మన బైబిల్ స్త్రీల ద్వారా మీకు పంపిస్తాము. కనుక గమనించవలసిందిగా కూర్చున్నాం. ఎందుకంటే మరి ఈ యొక్క కార్యక్రమాలు జరగడానికి మరి సంఘ కాపరులకు తర్వాత పని వారికి కూడా మనం జీతములు చెల్లించాల్సిన అవసరం ఉంది. కనుక అది దృష్టిలో పెట్టుకొని మీరు సంఘానికి సహకరించవలసిందిగా కోరుచున్నాను. మరి ఈ వారంలో మనకి కానుకలు ఇచ్చినటువంటి వారు మనకు రైల్పేట మొదటి లైన్ వాస్తవ్యులు రావూరి పౌల్ గారి పౌల్ మరి జోసఫ్ గారి యొక్క కుటుంబం.
2500 రూపాయలు కృతజ్ఞత కానుగా ఇచ్చున్నారు. అదే విధంగా తెల్ల జోహన్సన్ రైల్పేట 3వ లైన్ వారు 1000 రూపాయలు కృతజ్ఞత కానుగా ఇచ్చున్నారు. అదే విధంగా మరి క్లోపేట 5వ లైన్ కుంపటి మేరీ రాణి క్రిస్టోఫర్ గారు 3100 కృతజ్ఞత కానుగా ఇచ్చున్నారు. అదే విధంగా మరి కబాడిపాలెం మాకు ఓలా విజయసువార్తమ్ గారు వారు 3000 రూపాయలు కృతజ్ఞత కానుగిచ్చున్నారు. ఈ కృతజ్ఞత కానుగలు ఇచ్చినటువంటి వారందరికీ కూడా సంఘపక్షంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వెంటనే మీకు రిసీట్స్ కూడా మీ గృహాలకు మేము పంపిస్తాము, మరి గమనించవలసినగా కోరుచున్నాను. కనుక నేను మరొకసారి మీకు అందరికీ కూడా మరి విజ్ఞాపన చేస్తున్నాను, మీ కానుకలను కవర్స్లో పెట్టి పాస్ గారికి కానీ మరి సెక్రటరీ గారికి కానీ ట్రెజరర్ గారికి కానీ మరి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అలానే ఈ యొక్క లాక్డౌన్ సందర్భంగా రాలేనటువంటి వారికి కూడా ఆయా పాలనలో ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉన్నారు. మరి ముఖ్యంగా మరి తూర్పు క్రిస్టియన్ పాలెంలో యేసుపాదం గారు, పి సుజాత గారు, అరుంధతి జమీందార్ గారు ఉన్నారు. వారికి ఎవరికి ఇచ్చినా వారు మాకు ఇస్తారు. అదేవిధంగా క్లోపేట నుంచి బి అరుణ గారు మరి ట్రెజరర్ గారు కూడా క్లోపేటే. తర్వాత డి ఆశీర్వాదం గారు సీనియర్ కమిటీ సభ్యులు, వారికి కూడా మీరు ఇవ్వచ్చు. అదే కబాడిపాలెంలో కొల్లం గ్లాడిస్టన్ గారు ఉన్నారు, వారికి ఇవ్వచ్చు. అదేవిధంగా మామిడిపాలెంలో తోట ఇండ్ల కుమార్ గారు, వారికి మీరు కానుకలు ఇవ్వచ్చు. కనుక మరి కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి వారికి మీరు కానుకలు ఇచ్చినట్లయితే ఆ రిసిప్ట్స్ అనేటువంటివి మేము ఇస్తాము. కనుక గమనించవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటూ మరి మరొకసారి జేఎంజే ది వరల్డ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా పునరుద్ధాన శుభాశీలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్య ప్రకటన: రేపు ఉదయము 9:30 గంటలకు జేఎంజే న్యూస్ ఛానల్ ది వరల్డ్లో మన సంఘ కాపురి యొక్క దైవ సందేశము వస్తుంది. తర్వాత ఈ క్లోపేట 3వ లైన్లో క్లోపేట 3-4 లైన్లు వాళ్ళందరికీ కూడా వినిపించే విధంగా మన సంఘ సభ్యులు శ్రీ అత్యాల వినోద్ గారు పెద్ద ఆడియో సిస్టమ్ ద్వారా దేవుని యొక్క వర్తమానాన్ని వినిపిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా 5వ లైన్లో శ్రీ గంగవరపు శ్యామ్ గారు, వారు కూడా మనకి వచ్చేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆడియో సిస్టమ్ ద్వారా అక్కడ ఉండేటువంటి ప్రాంత సంఘ సభ్యులకు వారు ఆడియో సిస్టమ్ ద్వారా వినిపిస్తున్నారు. వారికి కూడా నేను ప్రత్యేకంగా సంఘపక్షంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను, మరి గమనించవలసిందిగా కోరుచున్నాను.
భాషలు వీడి లోకంబులోన నీ మందగా ఉందుము దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము జీవంబును సమృద్ధిగా మాకిమ్ము నెమ్మది గల ఇల్లు నిమ్మళ మగు మనసు ఇమ్మహిలో మాకిమ్మయ్యా ఇమ్ముగా దయ చేయుము గిన్నె నిండి నానుభవము ఎన్నో కుటుంబ మమ్ములను బలపరచుము దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము సేవకే అంకితం ఈశా